Hello everyone, welcome to the series of Indian economy. In this particular video, we are going to talk about one more important topic, regional rural banks. Yes, so this bank ki konni special features untai. So regional rural banks gurinchi baga study cheddam endukante deeni meeda already questions vachayi, future lo kuda vache chance undi. Okay na? Right. But before getting into the session, there is a small announcement. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 0 to Zenith అనే కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం ద్వారా సో ఈ ఆఫర్ని మనం ఎక్స్టెండ్ చేసాం. సో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసరికి 50,000. ఓకేనా? సో 50,000 యాక్చువల్ ప్రైజ్ అనమాట. బట్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ని మీకు కేవలం 30,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 30,000ని కూడా మీరు ఒకేసారి పే చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కుదరకపోతే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో యూ కెన్ పే ఎవ్రీ మంత్ 5,000 అనమాట. సో ఇలా 6 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ కంప్లీట్గా మీ చేతిలో ఉంటుంది. సార్, ఈ కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు, మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ 1, ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో వస్తుందన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడైనా సరే కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా సరే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హైలైట్ ఫీచర్ ఏంటంటే పీడిఎఫ్స్. సో ప్రతి క్లాస్కి ప్రతి టాపిక్కి 1-stop సొల్యూషన్ నోట్స్ అయితే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్సెస్ తీసుకుంటే వేరే చోట్ల అక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఉండదు. టెస్ట్ సిరీస్ని మీరు సెపరేట్గా తీసుకోవాలి. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి ఒక 15,000 to 20,000 ఉంటుంది. ఒకవేళ మీరు కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేశారనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ సెపరేట్గా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవాలి. మళ్ళీ దానికి ఒక 15,000 to 20,000 పడుతుంది. బట్ మన ఇన్స్టిట్యూట్లో మేము మీకు ఒక స్పెషల్ ఫ్యూచర్ని ఆఫర్ చేస్తున్నాం. అదేంటంటే ఎవరైతే యూపీఎస్సీ 0 to Zenith అనే కోర్సుని తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో అందుకని ఈ వాల్యుబుల్ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది కేవలం మీకు November 30 వరకు మాత్రమే. ఫ్రమ్ December 1st ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రైజెస్ పెరిగితే ఖచ్చితంగా సో 30,000 ఉన్నప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. రైట్. సో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో పేరులోనే ఉంది రీజనల్ అండ్ రూరల్. సో ఈ బ్యాంక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు రూరల్ సెక్షన్స్. మనందరికీ తెలుసు మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ కానీ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కానీ ఇవన్నీ టౌన్స్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ అన్నీ వచ్చి అర్బన్ ఏరియాస్లోనే ఉంటాయి అన్నమాట. బట్ ఇటువంటి విలేజెస్లో కానీ సో విలేజెస్లో ఉండే ఫార్మర్స్ అవ్వచ్చు, లేకపోతే విలేజెస్లో ఉండే ఇండస్ట్రీస్ అవ్వచ్చు. ఓకేనా? ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటారు విలేజెస్లో. సో వాళ్ళకు కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. అప్పుడే మనం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే టార్గెట్ని మనం రీచ్ అవ్వచ్చు. సో ఇలా ఈ రూరల్ ఏరియాస్లో ఉండే సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ కానీ, ఉమెన్ కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, ఓకేనా, ఇంకా డిఫరెంట్ ఇండివిజువల్స్ కానీ, సో వీళ్ళందరికీ ఇలా బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఏ కమిటీ వాళ్ళు చెప్పారు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు చెప్పారంటే నరసింహన్ కమిటీ. సో దేర్ ఈజ్ ఎ కమిటీ కాల్డ్ నరసింహన్ కమిటీ. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆర్ఆర్బీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో ఎలా క్రియేట్ చేశారు సార్ అంటే, పార్లమెంటు ఒక యాక్ట్ని పాస్ చేసిందనమాట. పార్లమెంటు ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఆ చట్టం పేరేంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్. ఓకేనా? రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ ఆఫ్ 1976. సో ఈ యాక్ట్ని పాస్ చేసి ఈ యాక్ట్ ద్వారా క్రియేట్ చేసిన బ్యాంక్సే రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకేనా? సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటో తెలుసుకున్నాం, వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో తెలిసింది. సో ఏ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు? నరసింహన్ కమిటీ. అండ్ ఏ యాక్ట్ ద్వారా వీటిని క్రియేట్ చేశారు? రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976. సో ఈ యాక్ట్ ద్వారా క్రియేట్ చేసే బ్యాంక్స్ని మనం రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్? రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇది మనం తెలుసుకుందాం. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దే హ్యావ్ టు ప్రొవైడ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఏం చేయాలి? దే హ్యావ్ టు ప్రొవైడ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఎవరికి ప్రొవైడ్ చేయాలి క్రెడిట్ ఫెసిలిటీస్? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ వచ్చేసరికి స్మాల్ అండ్ మార్జినల్లో ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా తక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర తక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉంటుందో వాళ్ళు కమర్షియల్ పెద్ద పెద్ద బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్ కోసం నథింగ్ బట్ క్రెడిట్ కోసం అడిగినప్పుడు బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇవ్వరనమాట. ఎందుకంటే వీళ్ళు ప్లేస్ చేసే కొలాటరల్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఎటువంటి షూరిటీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువగా ఇన్కమ్ రాదు అని చెప్పి బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సారీ వీ కాంట్ ప్రొవైడ్ లోన్ అని చెప్పి చెప్పేస్తారు. సో అందుకనే ఇటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా? సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్టిజన్స్ కోసం. రూరల్ ఏరియాస్లో ఆర్టిజన్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అగ్రికల్చర్ లేబరర్స్ కోసం అండ్ విలేజెస్లో ఉన్న ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ లైక్ ఉమెన్ కానీ, యూత్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో మెయిన్ ఫోకస్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్కి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది అందరికీ అందుబాటులో రావాలి. దిస్ ఈజ్ ద మెయిన్ మోటో. ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం. సో దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో డైమెన్షన్ ఏంటంటే ఓనర్షిప్ అంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఓనర్స్ ఎవరు? ఫర్ సపోజ్ లాస్ట్ క్లాస్లో మనం ఒకసారి క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంక్స్ గురించి మాట్లాడినప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏంటి అవి? కమర్షియల్ బ్యాంక్స్లో 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండ్ ఫారిన్ సెక్టర్ బ్యాంక్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎవరు ఓనరు? గవర్నమెంట్. అంటే మెజారిటీ ఆఫ్ ద స్టేక్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 51% ఆఫ్ షేర్ ఈజ్ గోయింగ్ టు బి ఓన్డ్ బై హూమ్? గవర్నమెంట్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 51% ఆఫ్ షేర్ ఓన్డ్ బై హూమ్? ప్రైవేట్. సో అందుకని చెప్పి ఈ బ్యాంక్స్ని మనం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పి పిలుస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి ఫారిన్ సెక్టర్ బ్యాంక్స్. సో ఫారిన్ సెక్టర్ బ్యాంక్స్లో ఏం జరుగుతుంది? సో యాక్చువల్గా ఈ ఫారిన్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి వేరే కంట్రీస్లో ఉంటాయి. ఆ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియాలో ఉంటాయి. సో అందుకని వీటిని మనం ఫారిన్ సెక్టర్ బ్యాంక్స్ అంటాం. మరి వాట్ అబౌట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్? రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఎవరెవరి ఓనర్షిప్ ఎంత ఉంటుంది? దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, ఆల్రెడీ వచ్చాయి కూడా. సో ఎంసీక్యూస్లో ఈ పర్టికులర్ ఓనర్షిప్ షేర్ మీద క్వశ్చన్ వచ్చే ప్రాబిలిటీ హైగా ఉంది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 50:35:15. చూసారు ఎంత గమ్మత్తుగా ఉందో? 50:35:15. సార్ 50% ఓనర్షిప్ ఎవరిది, 35% ఓనర్షిప్ ఎవరిది, 15% ఓనర్షిప్ ఎవరిది? ఓకే, లెట్ మీ టెల్ యూ. సో 50% ఓనర్షిప్ ఎవరిదంటే సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ 35% ఓనర్షిప్ ఎవరిది సార్ అంటే స్పాన్సర్ బ్యాంక్. అంటే ఏమవుతుందంటే ఒక్కొక్క ఆర్ఆర్బీకి, ఒక్కొక్క రీజనల్ రూరల్ బ్యాంక్కి ఒక్కొక్క స్పాన్సర్స్ బ్యాంక్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్పాన్సర్ బ్యాంక్ ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుందంటే కొన్ని ఆర్ఆర్బీస్కి స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటుంది, అవునా? సో ఇలా కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకేంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు లైక్ సిండికేట్ బ్యాంక్ కానీ, ఓకేనా, ఇలా కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి స్పాన్సర్షిప్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అవి పెద్ద బ్యాంక్స్ కదా, సో వాటికి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వాటికి వచ్చే డిపాజిట్స్ చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంటాయి, వాళ్ళు ప్రొవైడ్ చేసే లోన్స్ కూడా చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంటుంది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి దాంట్లో కూడా ఓనర్షిప్ గవర్నమెంట్దే కాబట్టి సో ఇట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్స్, అవునా? సో మరి గవర్నమెంట్ ఎవరి కోసం వర్క్ చేస్తుంది? రూరల్ విలేజెస్లో ఉన్న కామన్ పీపుల్ కోసం, బిలో పవర్టీ లైన్లో ఉన్న పీపుల్ కోసం అందరికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో ఈ డీబీటీ అనే సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. నథింగ్ బట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? డిఫరెంట్ పథకాలు అమలు చేస్తూ ఉంటుంది. సో పెన్షన్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది, విడో పెన్షన్స్ కానీ, లేకపోతే రిటైర్మెంట్ పెన్షన్స్ కానీ. అండ్ నథింగ్ బట్ మనకు వచ్చేసరికి దివ్యాంగ్స్ ఉంటారు, సో వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇస్తూ ఉంటుంది, లేకపోతే స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా డిఫరెంట్ మనీని మనకి అకౌంట్స్లో వేసే స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎంతమంది ఏంటంటే మిడిల్ మెన్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఇక్కడ కరప్షన్ కానీ లీకేజెస్ కానీ జరిగేవి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరినీ బ్యాంకింగ్ నతిమట్టి ఫార్మల్ బ్యాంకింగ్ కిందకి తీసుకొచ్చి అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండేలాగా చూసి, ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండేలాగా చూసి, సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందరికీ మనం మనీ వేయొచ్చు. సో లీకేజెస్ తగ్గుతుంది, కరప్షన్ కూడా తగ్గుతుంది. యూ కెన్ రైట్ దిస్ పర్టికులర్ డైమెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే రైట్ సార్, వీఆర్ డన్ విత్ 50% అండ్ 35% అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ 15%. సో ఎవరు ఈ 15% ఓన్ చేసేది ఎవరంటే రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఫర్ సపోజ్ ఒక ఆర్ఆర్బి మన ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోండి, లేదు తెలంగాణలో ఉందనుకోండి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 15% వాటా పెట్టుకోవాలి. తెలంగాణలో ఉందనుకోండి, సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 15% పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 50, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 15. అండ్ ఒక్కొక్క ఆర్ఆర్బీకి ఒక్కొక్క స్పాన్సర్ బ్యాంక్ ఉంటారు, సో వాళ్ళు 35% ఓనర్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అందుకనే ఇవి డిఫరెన్షియల్ బ్యాంక్స్ అనమాట. ఆర్ఆర్బీస్ కమ్స్ అండర్ డిఫరెన్షియల్ బ్యాంక్స్. వాటి యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ వేరు, సో వాళ్ళ యొక్క స్టైల్ వేరేగా ఉంటుంది. సో కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీ కోసమే ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇనీషియల్గా 1990s మన ఇండియాలో అరౌండ్ 190 ఆర్ఆర్బీస్ ఉండేవి, 190 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉండేవన్నమాట. బట్ తర్వాత ఏం చేశారంటే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ కాల్డ్ అమాల్గమేషన్. అమాల్గమేషన్ అంటే ఇటువంటి ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్జ్ చేసేయడం, వేరే బ్యాంక్స్తో కలిపేసేవాళ్ళు అనమాట. సో అలా కలిపేస్తూ యాజ్ ఆఫ్ నౌ ఆన్ టుడే, సో ఈరోజు వరకు మన ఇండియాలో ఎన్ని ఆర్ఆర్బీస్ ప్రజెంట్ ఉన్నాయి సార్ అంటే దేర్ ఆర్ 43 ఆర్ఆర్బీస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయంటే 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఈ పర్టికులర్ ఆర్ఆర్బీస్ని, ఎవరు రెగ్యులేట్ చేస్తారు, హూ ఆర్ గోయింగ్ టు రెగ్యులేట్ దెమ్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇద్దరు రెగ్యులేట్ చేస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు వచ్చేసరికి ఆర్బీఐ, నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నాబార్డ్. ఓకేనా, సో ఆర్బీఐ ఒక సైడు, నాబార్డ్ ఒక సైడు, వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాలో ఉన్న ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మీకు ఎంసీక్యూలో స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ డైమెన్షన్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, సో ఇది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. సో స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే ఓన్లీ ఆర్బీఐ కెన్ రెగ్యులేట్ ఆర్ఆర్బీస్, ఓన్లీ నాబార్డ్ కెన్ రెగ్యులేట్ ఆర్ఆర్బీస్ అని చెప్పి రావచ్చు అనమాట. ఓన్లీ. సో చాలామంది ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు అది రాంగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అందుకే చెప్తుంటారు. ఓన్లీ, లేకపోతే 100%, ఫుల్లీ, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట ఎక్స్ట్రీమ్. ఓకేనా, సో కంప్లీట్ ఆపోజిట్ లేకపోతే కంప్లీట్ పాజిటివ్ అన్నట్టు ఉంటాయి. సో అటువంటి మ్యాక్సిమం టైమ్స్ మనకి రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనకి స్టేట్మెంట్లో కేవలం ఆర్బీఐ మాత్రమే ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేస్తుందన్నా, లేదు కేవలం నాబార్డ్ మాత్రమే ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేస్తుందన్నా సరే అది రాంగ్ అనమాట. సో మన ఇండియాలో ఉన్న ఆర్ఆర్బీస్ని బోత్ ఆర్బీఐ అండ్ నాబార్డ్ ఇద్దరు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ వచ్చేసరికి ఏ యాక్ట్ ప్రకారం రెగ్యులేట్ చేస్తుందంటే సో దెర్ ఈజ్ ఎన్ యాక్ట్ కాల్డ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దెర్ ఈజ్ అనదర్ యాక్ట్ కాల్డ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఓకేనా, సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో ఈ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు విచ్ యాక్ట్స్, అకార్డింగ్ టు విచ్ ప్రొవిజన్స్ ఆర్బీఐ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్ ఆర్ఆర్బీస్, అకార్డింగ్ టు యాక్ట్స్ ఆర్ అకార్డింగ్ టు ప్రొవిజన్స్ ఇన్ ఆర్బీఐ యాక్ట్ 1934, అకార్డింగ్ టు ప్రొవిజన్స్ ఇన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఆర్బీఐ ఈస్ గోయింగ్ టు రెగ్యులేట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇంకోటి వచ్చేసరికి నాబార్డు. సో దీని యొక్క మెయిన్ మోటోనే ఈ రూరల్ ఏరియాకి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో ఆఫ్ కోర్స్ సో నాబార్డ్ అంటేనే రూరల్ ప్లస్ అగ్రికల్చర్. సో ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాబట్టి ఇవి కూడా రూరల్ ఏరియాస్ మీద ఫోకస్ కాబట్టి నాబార్డు కూడా ఆర్ఆర్బీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ డైమెన్షన్ మాట్లాడుకుందాం. అదేంటంటే ఫంక్షన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్? ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట, డోంట్ మిస్ ఇట్ అవుట్. సో ఆర్ఆర్బీస్ ఏం చేస్తాయి, నార్మల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, డిపాజిట్స్ని తీసుకుంటాయి కదా. సో ఇవి కూడా డిపాజిట్స్ని తీసుకుంటాయి. ఆర్ఆర్బీస్ ఆర్ ఆల్సో యాక్సెప్ట్ డిపాజిట్స్. సో ఆర్ఆర్బీస్లో మనం డిపాజిట్స్ చేయొచ్చు, పర్ఫెక్ట్. సో ఆ డిపాజిట్స్ వచ్చేసరికి ఎలా అయినా సరే ఇట్ కెన్ బి ఐదర్ డిమాండ్ డిపాజిట్ ఆర్ ఇట్ కెన్ బి ఐదర్ టైం డిపాజిట్. సో టైం డిపాజిట్లో మనకి రెండు ఉంటాయి, ఏంటివి? ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్స్ మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, ఓకేనా? సో డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్, ఈ రెండింటిని తీసుకుంటుంది అనమాట, పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తీసుకున్న డిపాజిట్స్లో ఏం చేయాలి, సమ్ అమౌంట్ పక్కన పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ ఏం చేసిందంటే లోన్స్ రూపంలో బయటకి ఇస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఆల్సో ఆఫర్ లోన్స్, పర్ఫెక్ట్. సో ఎవరెవరికి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఇట్ కెన్ ఆఫర్ లోన్స్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే, సో వీళ్ళకి ఖచ్చితంగా మనం లోన్స్ ప్రొవైడ్ చేయాలి, అప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో డెవలప్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వేటి మీద అంటే యూనో మంచి ఇన్పుట్స్ మీద, నథింగ్ బట్. ఇప్పుడు మనం లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేటి మీద ఫోకస్ చేస్తుందంటే ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి కావాల్సిన ఇన్పుట్స్ కొనడంలో కానీ, బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, పర్ఫెక్ట్. సో వీటి గురించి కూడా ఇన్పుట్స్ మనం కొనాలి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్. మైక్రో ఇరిగేషన్లో మనకేముంటాయి, డ్రిప్ ఇరిగేషన్ కానీ, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఇంకొంచెం లిక్విడ్ నానో యూరియా లాంటివి కొనడం. సో ఇలా మంచి ఇన్పుట్స్ని కొని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచడానికి సో ఇన్వెస్ట్మెంట్ కావాలి, నథింగ్ బట్ క్యాపిటల్ కావాలి. సో మామూలు కమర్షియల్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా కొలాటరల్ అడుగుతారు. సో నీకు ఎంత భూమి ఉంది, నీ పొలం సైజ్ ఎంత, ఎన్ని ఎకరాలు అని చెప్పి అడుగుతారు. మన దగ్గర స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇండియాలో ఎక్కువ కాబట్టి వీళ్ళ దగ్గర ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ హెక్టార్స్లోనే ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ భూమి ఉంటుంది అనమాట. బాబాయ్ నీకు నీ దగ్గర తక్కువ భూమి ఉంది కాబట్టి నువ్వు ఎటువంటి సెక్యూరిటీ పెట్టలేవు, సో నేను నీకు లోన్ ప్రొవైడ్ చేయలేను, సారీ. నేను ఇచ్చేంత వడ్డీ, నేను పెట్టేంత వడ్డీ నువ్వు కట్టలేవు, సో కరెక్ట్ కాదు. సో నేను నీకు లోన్ ప్రొవైడ్ చేయలేను అని చెప్పి కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేయలేవు. సో అలా ఎప్పుడైతే ఫార్మర్స్కి క్రెడిట్ అనేది దక్కదో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది పెరగదు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పెరగదో మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అందుకే కదా మనం ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్స్ కానీ, వెజిటేబుల్ ఆయిల్స్ కానీ, పామ్ ఆయిల్స్ కానీ వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. ఫర్గెట్ అబౌట్ ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది, ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగిపోతాయి. ఇది కాదు, ఇంకో డైమెన్షన్ కూడా ఆలోచించాలి. సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఫిలిపైన్స్కి అండ్ ఇండోనేషియాకి మన ఇండియాకి మధ్య కొన్ని రిలేషన్స్ ఒకసారి దెబ్బతినడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియాకి పంపించే పామ్ ఆయిల్ని బ్యాన్ చేశారు, రిస్ట్రిక్ట్ చేశారు, ఓకేనా? సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు మనం కొంచెం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్ చాలా ఎక్కువ, అంతే కదా. మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, వెజిటేబుల్ ఆయిల్ అయినా, ఎడిబుల్ ఆయిల్ అయినా, లేకపోతే పామ్ ఆయిల్ అయినా సరే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ. సో డొమెస్టిక్ డిమాండ్ కోసం మనం ఏం చేయాలి, ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియాలో ఈ ఆయిల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో డొమెస్టిక్ డిమాండ్ని మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం, అందుకని ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారు, కొన్ని పొలిటికల్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని జియో పొలిటికల్ ఇష్యూస్ ద్వారా వాళ్ళు మనకి పంపించే ఎక్స్పోర్ట్స్ని ఆపేశారన్నమాట. సో ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే కంట్రీ మీద ఇటువంటి ఫుడ్ రిసోర్సెస్ కోసం డిపెండ్ అయ్యి ఉండకూడదు, ఓకేనా? ఒకవేళ మనం కానీ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూలీ మీనింగ్ ఆఫ్ మనం ఫుడ్ సెక్యూరిటీ రీచ్ అయినట్టు కాదనమాట. సో అందుకని మనం ఎప్పుడైతే ఇలా ఫార్మర్స్కి చక్కగా ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు వీటిని యూజ్ చేసుకొని అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగేలాగా వర్క్ చేస్తారు, అది ఇంపార్టెంట్, ఓకే? పర్ఫెక్ట్. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకెవరికంటే విలేజ్ ఏరియాస్లో ఉండే క్రాఫ్ట్స్మెన్ కానీ, లేకపోతే ఆర్టిజన్స్ కానీ, ఇంకెవరంటే మనకి మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్, సో వీళ్ళకి ప్రొవైడ్ చేయడం. లేకపోతే హౌసింగ్, విలేజ్లో ఎవరైనా సరే హౌసింగ్ లోన్స్ అడిగినా సరే లోకల్ ట్రేడర్స్ కానీ ఇటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. లోన్స్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది యూనిక్ ఫంక్షన్ అనమాట. సో మనందరికీ తెలుసు దేర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మన్రేగా. చాలా జాగ్రత్తగా వినండి. మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ స్కీమ్. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 100 days ఆఫ్ వర్క్. అది కూడా ఎవరికంటే పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ వాళ్ళకనమాట. సో మనందరికీ తెలుసు రూరల్ విలేజెస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. సో చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ అక్కడ ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే 18 years క్రాస్ చేసి ఉన్నారో, సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ పర్టికులర్ స్కీమ్ తీసుకొచ్చి, సో ఖచ్చితంగా ఎవరైతే ఈ పర్టికులర్ స్కీమ్కి అప్లై చేసుకుంటారో, జాబ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి కొన్ని డేస్లోనే రెస్పాన్స్ అనేది ఇచ్చేయాలి. సో వాళ్ళకి వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇలా 100 days మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి? వీ హ్యావ్ టు పే దెమ్ వేజెస్. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. సో వేజెస్ ఎలా ఇస్తామో తెలుసా? వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దెమ్ వేజెస్ త్రూ ద ఆర్ఆర్బీస్. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని యూజ్ చేసుకొని ఈ మన్రేగా స్కీమ్లో ఎవరైతే వర్క్ చేశారో, ఓకేనా, వాళ్ళకి వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిట్ వన్. చాలా యూనిక్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మన్రేగా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది రూరల్ ఏరియాస్లోనే. ఈ ఆర్ఆర్బీస్ ఉండేది కూడా రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి. సో ఎవరైతే మన్రేగా స్కీమ్ కింద వర్క్ చేస్తారో వాళ్ళకి మనం వేజెస్ ఇవ్వాలి. సో ఆ వేజెస్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ ఏదైనా ఒక బ్యాంక్ని పట్టుకునే కదా వీళ్ళకి వేయాలి. సో అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ ఆర్ఆర్బీస్ని యూజ్ చేసుకొని వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుందన్నమాట. అది. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఈ ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ పెన్షన్స్. పెన్షన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అండ్ పావర్టీ ఎలివియేషన్ స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకొస్తుంది కాబట్టి, సో దీని ద్వారా ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీని డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుందో, సో అక్కడ కూడా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ ఆర్ఆర్బీస్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు, సో ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కొత్త కొత్త పాయింట్స్ కూడా తెలుసుకున్నాం, సార్ కుదిరితే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు కదా సార్? ఓకే, చెప్తాను చూడు. ఎక్కడో ఎందుకు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్ఆర్బీస్ యొక్క నేమ్స్ చెప్తాను చూడండి. సో దేర్ ఈజ్ ఎ బ్యాంక్ కాల్డ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఆర్ఆర్బీ అనమాట. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి కడపలో ఉంటుంది. అండ్ నేనేం చెప్పాను, ఒక స్పాన్సర్ బ్యాంక్ కూడా ఉంటుందని చెప్పాను కదా ప్రతి ఆర్ఆర్బీకి. సో ఈ పర్టికులర్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఎవరంటే సిండికేట్ బ్యాంక్ అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. ఇది కూడా ఒక ఆర్ఆర్బీ అనమాట. సో దీనికి స్పాన్సర్ బ్యాంక్ ఎవరంటే ఆంధ్ర బ్యాంక్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సో ఇది కూడా ఒక ఆర్ఆర్బీ అనమాట. దీనికి స్పాన్సర్ బ్యాంక్ ఎవరంటే మన పెద్దన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దెర్ ఈజ్ అనదర్ గ్రామీణ బ్యాంక్ కాల్డ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్. సో ఇది కూడా ఒక ఆర్ఆర్బీ. గ్రామీణ అంటే ఏంటి? గ్రామం అంటే విలేజ్, అంతే కదా. సో మనకి సిగ్నిఫికెన్స్ కూడా అర్థమైపోయింది. సో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఆర్ఆర్బీ అనమాట. దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఎవరంటే ఇండియన్ బ్యాంక్, ఓకేనా. సో వీఆర్ డన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనం ఒకసారి తెలంగాణలో కూడా చూద్దాం. సో తెలంగాణలో కూడా ఒకటి ఉంది. సో తెలంగాణలో ఉన్న ఆర్ఆర్బీ పేరు ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్ ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇలా ప్రతి స్టేట్లో కొన్ని కొన్ని ఆర్ఆర్బీస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా మొత్తంలో 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయన్నమాట. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఆర్ఆర్బీస్ గురించి చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకున్నాం. సో ఆర్ఆర్బీస్ ఎప్పుడు వచ్చాయి, ఏ కమిటీ రికమెండ్ చేసింది, సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఎసెన్స్, అండ్ దీంట్లో మనకు కనిపించే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఏంటి, సో ఓనర్స్ ఎవరు, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎవరు రెగ్యులేట్ చేస్తారు, అన్నీ కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంత కాంప్రహెన్సివ్గా చెప్పాను కాబట్టి మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా, ఏ ఎగ్జామినేషన్ అయినా, యూ క్యాన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. Myself Venkat, faculty of Sairam Sampatirao Education. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే Indian society and Indian economy, science and technology, and disaster management. Okay na? Right. So thanks for watching this video. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.